తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాంబాబు యువసేన ఆధ్వర్యంలో 11వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి సతీ రామకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి రామకృష్ణ మఠం వి నిచ్చారానంద స్వామీజీ పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాంబాబు యువసేన సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడబడుతున్నాయని రాంబాబు యువసేన తయారు చేసిన బ్లడ్ డోనర్స్ యాప్ రక్తదాతలు తమ రక్తదానం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సార్ ఒక్కసారి ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ సెక్రటరీ అయినటువంటి శ్రీ సత్య రామకృష్ణారెడ్డి అనే శ్రీ రాంబాబు గారు తన పుట్టినరోజు సందర్భంగా గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. రాంబాబు యువసేన సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం మినిమం 100 మంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి రక్తం ఎంత అవసరం, ముఖ్యంగా మనం కరోనా టైంలో చూసాం రక్తం ఎంత అవసరం. అందరికీ నమస్కారం. ఈరోజు రాంబాబు యువసేన శ్రీ రామకృష్ణ సేవా సమితి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 11వ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా నిండు మనసుతో కూర్చున్నటువంటి ఆర్థిక శుభాభినందనలు తెలియజేసుకుంటూ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క సామాజిక బాధ్యతను గుర్తించి కరోనా కాలంలో రక్తం నిలువ రక్తం యొక్క నిలవలు తగ్గిపోతున్నటువంటి నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మనివ్వాలని చెప్పి కోరుకుంటూ